Garuda Express, an international courier service. ఊహించని రీతిలో సంక్షేమ పథకాల రూపకల్పనే కాదు, వాటిని అంత్య సామర్థ్యంతో అమలు చేసి అందరి మనసుల్ని దోచుకున్న నాయకురాలు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ అలియాస్ జయలలిత. అమ్మ పేరును బ్రాండ్గా చేసుకుని క్యాంటీన్లు మొదలుకొని సిమెంటు, నీళ్లు, మందుల షాపులు, ఇలా అవకాశం ఉన్న ప్రతి అంశంలోనూ అమ్మ బ్రాండ్తో సంక్షేమ పథకాల్ని ఒక రేంజ్లో చేపట్టారు. ఇదే ఆమెను వరుసగా తమిళులు రెండోసారి ఎన్నుకోవడానికి కారణంగా చెప్పొచ్చు. అనుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం తూచా తప్పకుండా నిర్వహించడం అంత తేలికైన విషయం కాదు. అమ్మ నిర్వహిస్తున్న క్యాంటీన్లను స్ఫూర్తిగా తీసుకుని అదే రీతిలో ఎన్టీఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం భావించారు. ఎన్నికల్లో మా గొప్పగా ప్రచారం కూడా చేశారు. అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గరగా మూడేళ్లవుతుంది, కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ క్యాంటీన్ల విషయంలో బాబు సర్కారు ఎంతగా ఫెయిల్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా అమ్మ నిర్వహించిన క్యాంటీన్ల కాన్సెప్ట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్ళింది. ఆయన విపరీతంగా ఇంప్రెస్ అవ్వడమే కాదు, ఊహించని రీతిలో దీనికి సంబంధించిన మెనూను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ను రూపాయలు 3గా నిర్ణయించడమే కాదు, భోజనాన్ని రూపాయలు 5లకు అందించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అంతేకాదు, ఈ పథకానికి తుదిమెరుగులు దిద్దాల్సిందిగా యూపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, సురేష్ ఖన్నాలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ సబ్సిడీ క్యాంటీన్లను యూపీ రాజధాని లక్నోతో పాటు కాన్పూర్, గజియాబాద్, గోరఖ్పూర్లలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 200 వరకు ఈ తరహా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని యోగి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే తరహాలో క్యాంటీన్లను బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్లో నిర్వహిస్తున్నారు. కాకుంటే అక్కడ టిఫిన్ రూపాయలు 5 కాగా భోజనం రూపాయలు 8. కానీ యూపీలో మాత్రం అక్కడికంటే తక్కువ మొత్తానికే క్యాంటీన్లను నిర్వహించాలని భావించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పథకాన్ని అనుకున్నట్లే విజయవంతంగా నిర్వహిస్తే యోగికి అమ్మకు వచ్చినంత పేరు రావటం ఖాయమన్నమాట వినిపిస్తుంది. మొత్తానికి యోగి అమ్మబాటలు నడిచి మరో ఆదర్శ యోగి అవుతాడేమో చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.